అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో షాక్ అయిన బీఆర్ఎస్ లోక్సభ ఎలక్షన్స్ లో ఎక్స్ట్రా కేర్ తీసుకుంటోందని అంటున్నాయి రాజకీయ వర్గాలు. దెబ్బ ఎక్కడ పడిందో మెల్లిగా క్లారిటీ వస్తుందన్న ఈసారి పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమీక్ష మొదలుపెట్టింది అధినాయకత్వం. పార్టీ సీనియర్ నేతలు పాల్గొంటున్న ఈ సమావేశంలో ఒక రకంగా అభ్యర్థుల ఖరారు కసరత్తు కూడా జరుగుతోందట. సార్వత్రిక ఎన్నికలు హోరాహోరీగా జరుగుతున్నాయన్న అంచనాలతో ఈసారి అభ్యర్థుల విషయంలో ఆచితూచి అడిగేయాలని అనుకుంటోంది గులాబీ అధినాయకత్వం. అందుకే సీనియర్స్ ని బరిలోకి దింపితే ఎలా ఉంటుందన్న చర్చ అంతర్గతంగా జరుగుతుందంటున్నాయి పార్టీ వర్గాలు. ఈ క్రమంలోనే మల్కాజ్గిరి నుంచి కేటీఆర్ పోటీ చేస్తే ఎలా ఉంటుందన్న ప్రతిపాదన తెర మీదకి వచ్చినట్టు తెలిసింది. ఇదే ఇప్పుడు గులాబీ శ్రేణిలో హాట్ టాపిక్ అయింది. పార్టీ అవసరాలు నిర్ణయానుసారం ఒకవేళ కేటీఆర్ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడం ఒక ఎత్తైతే, గెలిచి ఢిల్లీ వెళ్తే ఇక్కడ రాష్ట్రంలో పరిస్థితి ఏంటన్న చర్చ పార్టీ వర్గాల్లో వివిధ కోణాల్లో జరుగుతోంది. వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్న కేటీఆర్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల మీదే ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. పైగా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నందున ఎప్పటికప్పుడు వ్యూహ ప్రతివ్యూహాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని, అలాంటప్పుడు ఆయన లోక్సభ పేరుతో ఢిల్లీకి వెళ్తే ఇక్కడి వ్యవహారాల బాధ్యతల్ని ఎవరికి అప్పజెప్తారన్న ప్రశ్నలకు సమాధానం వెతుకుతున్నాయట బీఆర్ఎస్ వర్గాలు. ఆ క్రమంలోనే హరీష్ రావు, కవిత పేర్లను ప్రస్తావిస్తున్నాయట పార్టీ వర్గాలు. ప్రస్తుతం అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్గా కేసీఆర్ని ఎన్నుకున్నారు. కానీ గత సెషన్లో కేటీఆర్ హరీష్ రావే కీలకంగా వ్యవహరించారు. ఈ పరిస్థితుల్లోనే నిజంగానే కేటీఆర్ లోక్సభకు వెళ్తే ఇక రాష్ట్ర వ్యవహారాల బాధ్యతల్ని హరీష్ కవితలకు ఇస్తారా అన్న చర్చ పార్టీ వర్గాల్లో గట్టిగానే జరుగుతోంది. అదే సమయంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ లోక్సభకు పోటీ చేసే అవకాశం లేదన్న మరో వాదన కూడా ఉంది. జరుగుతుందంతా ప్రచారం మాత్రమేనని, పరిస్థితి అంతా దాకా వచ్చినప్పుడు ఆలోచిద్దామంటున్నాయి బీఆర్ఎస్ సన్నిహిత వర్గాలు. మొత్తం మీద అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత బీఆర్ఎస్లో ఆసక్తికరమైన పరిణామాలు జరుగుతున్నాయి. చివరికి ఎవి ఎటు నుంచి ఎటు టర్న్ అవుతాయో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నాయి రాజకీయ వర్గాలు.